వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మా నమస్తే నమస్తే తల్లి జయ అమ్మా పేరెంట్స్ ఎదుర్కొనే సమస్యల్లో ఒక సమస్య ముఖ్యంగా తల్లి ఎదుర్కొంటూ ఉంటుంది పిల్లల వైపు నుంచి మొండితనం పెంకితనం కొంతమంది పిల్లలు ఉన్నారంటే అస్సలు మాట వినట్లేదని చెప్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట అస్సలు వినట్లేదండి మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఇంకా అసలు సస్సేమిరా వింటలేదు వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు టీచర్ పేరు చెప్తున్నాము లేకపోతే వాళ్ళ డాడీ పేరు చెప్తున్నాము ఇట్లా రకరకాలుగా అయితే ఎవరో ఎవరో వస్తారని భూచోడని పోలీస్ అని రకరకాలుగా చెప్పినా సరే ఈ మొండితనం పెంకితనం మాత్రం వదలట్లేదు తను ఏది కావాలంటే అది ఇచ్చేయాల్సిందే క్షణాల మీద ఇవ్వకపోతే ఏడ్చి గీపెట్టి రచ్చరచ్చ చేసేస్తున్నారని వింటూ ఉంటాం మీరు కూడా వింటూ ఉండే ఉంటారు వింటూ ఉంటాం కొంతకులో కొంత చూస్తూ కూడా ఉంటాం కదా ఏంటమ్మా దీనికి మళ్ళీ ఎక్కడికెళ్ళినా బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తాం నా కొడుకు లేక నా కూతురు నాకు చాలా ఇంపార్టెంట్ అన్న భావన గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అమ్మాయి మనసులో ఉండడం చుట్టుపక్కల వాళ్ళు దాన్ని ఎక్కువ చేయడం వన్ ఆఫ్ ద రీజన్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అయితే ఈ మొండితనం అన్నది నెమ్మది నెమ్మదిగా పిల్లలకి పెరుగుతూ ఉంటుంది వాళ్ళని గారాబం చేయడం ముద్దు చేయడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ గారాబం ముద్దు అనేది వాళ్ళకి తెలియాలి గారాబం చేయడం వేరు ముద్దు చేయడం వేరు క్రమశిక్షణ వేరు అన్న తేడా చూపించగలిగినటువంటి విచక్షణ తల్లికుండాలి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలి సాధారణంగా ఏం జరుగుతుందంటే పిల్లలు ఏదో మాట విన్నప్పుడు తల్లి మందలిస్తుంది వెంటనే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వచ్చి తల్లిని మందలిస్తారు చిన్న పిల్లవాడిని పట్టుకుని ఇలా అంటావా అసలు నీకు తల్లితనం ఈ పదం ఇప్పుడైనా విన్నారా తరచుగా వినపడుతూ ఉంటుంది నిజానికి సాహిత్యంలో గాని భాషా శాస్త్రంలో కానీ మనకు కనపడదు కానీ తల్లి తల్లితనం లేదు పిల్లల్ని కొడతారు పిల్లల్ని కోపంతో అమ్మా తల్లు ప్రేమతోనే కదా వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో క్రమశిక్షణలో లో భాగం అనుకుంటారు ఎప్పుడైతే తల్లి పిల్లల్ని మందలించినప్పుడు ఇంకోళ్ళు అందులో కల్పించుకుంటారో ఇంకా పిల్లలు మాట వినరు 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 అంతే లెక్క గుర్తు పెట్టుకోవాలి పిల్లల క్షేమం కోరుకున్నటువంటి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తల్లి పిల్లల్ని మందలించినప్పుడు కల్పించుకోవద్దు అన్ని సందర్భాల్లోనూ తల్లి సరి అని చెప్పడానికి కూడా వీలేదు ఆవిడ కూడా చాలా పొరపాట్లు చేయొచ్చు ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ తప్పే ఉండచ్చు ఆ తల్లిదే తప్పు ఉండొచ్చు కానీ ఏం చెయ్యాలి బిడ్డ వినకుండా యువతలకి పిలిచి మీరు చెప్పాలి తప్ప పిల్లలు ఎదురుగా తల్లిని విమర్శించకూడదు నువ్వు చేసింది తప్పు వాడే కరెక్ట్ నువ్వే సరి చేసుకో అని ఇప్పుడు చెప్పాలి పక్కకి తీసుకెళ్లి చెప్పాలి పిల్లలు వింటుండగా చెప్పకూడదు నూటికి తొంభై శాతం పిల్లలు చెడిపోవడానికి పిల్లల ఎదురుగా తల్లి తల్లిని గాని తండ్రిని గాని పెద్దలు మందలించటం లేదా తల్లిదండ్రులు పిల్లలు ఎదురుగా కొట్టుకోవడం పిల్లలు తల్లి పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు మాట మాట అనుకుంటే పిల్లలకి ఏమర్థం అవుతుంది ఎవరు గొంతు పెంచితే వాళ్ళ మాట చలామణి అవుతుందని అభిప్రాయం కలుగుతుంది అని చేత మొండితనం చేస్తారు ఏడుస్తారు గీ పెడతారు అరుస్తారు అల్లరి చేస్తారు అల్లరి చేసినా అరిచినా పని జరగదు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావాలి వాయిస్ రేస్ చేసినందువల్ల పని జరగదు గొంతు పెంచావో నువ్వు అని చెప్పాలి నీకు కావాలంటే అడగాలి నెమ్మదిగా అడుగు నేనిస్తా ఏడుపు మానడుగు ఇస్తా అని ఓర్పుగా తల్లి వాడికి ఇవ్వాలి కానీ ఎలా అడగాలో నేర్పివ్వాలి బణి మొండితనం చేస్తే నేను ఇవ్వను నువ్వు ఎప్పుడైతే ప్లీజ్ అని అడుగు ఇస్తాను నువ్వు అరుపులు తగ్గించి ఇస్తాను ఏడుపు మాను ఇస్తాను ఇవ్వాలి కానీ అడిగే తీరు నేర్పాలి ఎప్పుడైతే అడిగి తీరన్న తెలిసిందో ఆ తర్వాత మండితన ఉండదు నాకు కావాలంటే అడగాలని తెలుస్తుంది బతిమాలుకోవాలని తెలుస్తుంది దీనికి తల్లికి చాలా ఓర్పు ఉండాలి ఓర్పుగా తల్లి చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కల్పించుకోకుండా ఉండాలి ఒకటి ఇంకొకటి పిల్లలకి ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దు అని మాత్రం చెప్పకూడదు ఎప్పుడైతే చెయ్యొద్దు అంటారో చేస్తే ఏమవుతుందో అనిపిస్తుంది అది మానవ మనస్తత్వం అమ్మా పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది వాట్ ఫర్ రూల్స్ అంటే టు వైలేట్ అని చెప్పారు నియమాలు ఎందుకుట అంటే ఉల్లంఘించటానికి పాటించటానికి కాదు అది మానవ మనస్తత్వంలో మౌలికంగా ఉండే అంశం ఏదో కొంత జ్ఞానం వచ్చి నియమాలు పాటించటం కోసం అనేటటువంటి తెలివి వచ్చాకేమో గాని దానికన్నా ముందు చేసేదేమిటి ఇలా చేయొద్దు అంటే చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దామని చూద్దామన్న ఆలోచన ఉంటుంది బాగా ఉంటుంది మనకు ఒక కథలు కూడా ఉంటాయి చందమామ కథలన్నిట్లో కూడా ఇవంతా తిరగండి ఈ భవనం అంతా బాగుంది కానీ ఉత్తర పైపు కిటికీ మాత్రం తెరవద్దు అని చెప్తారు కథ అక్కడ మొదలవుతుంది అక్కడే అక్కడికే వెళ్ళి తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తాడు కథ అంతా మొదలవుతుంది కనుక నువ్వు ఈ కిటికీ తెరవద్దు అని అస్సలు చెప్పద్దు అలాగే నువ్వు ఈ పని చెయ్యొద్దు అని చెప్పకండి ఏం చెయ్యాలో చెప్పండి డోన్స్ కన్నా డూస్ ఎక్కువ చెప్పండి కొంచెం విచక్షణ జ్ఞానం వచ్చాక డోన్స్ చెప్పడం మొదలు పెట్టాలి తప్ప ముందుగా డోన్స్ చెప్పకూడదు పిల్లలు ఏడుస్తున్నారు నాకు ఇది కావాలి అని అడిగాడు ఇవ్వకూడదని మనకి తెలుసు అట్లాంటప్పుడు నువ్వు ఏడవకూడదు నువ్వు అడగకూడదు నువ్వు తినకూడదు అని చెప్పడం కాదు దానికన్నా ఇది బాగుంటుంది నాన్న ఏముంది బెల్లం ముక్క కావాలంటున్నావా బెల్లం ఉట్టి ముక్క కదా బెల్లంతో తయారు చేసిన మిఠాయి పెడతాను తిని చూడు దానికన్నా వాడికి మరింత ఆకర్షణీయమైనటువంటి వస్తువుల వైపుకి మనసు మళ్లించటం సరైనటువంటి మార్గం అని చెప్పి చిన్నపిల్లల మనస్తత్వం మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏమిటి అంటే పిల్లలకి ఏదైనా ప్రమాదకరమైనటువంటి వస్తువు వాళ్ళు అడుగుతూ ఉంటే నువ్వు వద్దు అంటే దాని దగ్గరికి పెడతారు గనక అంతకన్నా ఆకర్షణీయమైన వస్తువును చూపించమన్నారు ఇప్పుడు దీపం ముట్టుకోవడానికి ఎడుతున్నారు అంతకన్నా అందంగా ఉండేటటువంటిది కరెంటు లేని దీపం చూపించండి వాడికి చిన్నపిల్లాడికి దానివైపు కడతాడు అది క్షేమంగా ఉంటుంది భద్రంగా ఉంటుంది అట్లా ప్రతిదీ కూడా వాళ్ళు దేని గురించి అయితే పనికిరా దాని మీద కోరికలు కోరుకుంటున్నారో దానికన్నా ఆకర్షణీయంగా ఉండేటటువంటి దానివైపు వాళ్ళ మనసు మళ్లించాలి ఇది ఫలానా అని మనం గట్టిగా చెప్పలేము ఎందుకంటే ఏ ఇద్దరి మనస్తత్వం ఒకలాగా ఉండదు ఏ ఇద్దరి పిల్లలు ఒకలా ఉండరు పిల్లల మనస్తత్వం తెలుసుకుని తల్లిదండ్రులు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పెడుతూ మౌలికంగా మాత్రం నో అన్నమాట వాళ్ళకి చెప్పకూడదండి చాలా రోజుల వరకు కనీసం మూడు నాలుగేళ్ళు వచ్చే వరకు కూడా పిల్లలకి నో అన్నమాట చెప్పకూడదు అంటారు అలాగే మనకి మన పూర్వులు చెప్పింది కూడా ఎలా చెప్తారు ఐదేళ్ళు వచ్చే వరకు చక్రవర్తి లాగా పెంచమన్నారు ఆ తర్వాత పదేళ్ల పాటు దాసుళ్లాగా చూడమన్నారు ప్రాప్తే షోడసే వర్షే పదహారో సంవత్సరం వచ్చిందంటే పుత్రం మిత్రవదాచరేత్ కొడుకుని స్నేహితులాగా చూడమన్నారు అంచేత ఐదేళ్ల వరకు కూడా వాళ్ళు ఆడిన దాట పాడింది పాట అక్కడ కూడా ఆడిన దాట అంటే నీళ్లలోకి దూకుతాను నిప్పు ముట్టుకుంటాను అంటే వాళ్ళు వదలడం కాదు వాళ్ళకి నిప్పు పక్క నుంచి మరో ఆకర్షణ మళ్ళేటట్టుగా చూసుకోగలిగిన తెలివితే అట్లా ఉండాలి అది నిప్పు ముట్టుకోకూడదంటే ముట్టుకుంటే ఏమవుతుందో చూస్తానంట అందుకని దాని వైపు నుంచి మళ్ళించాలి వీలైతే ప్రమాదకరమైనటువంటి వాటి వైపుకి వెళ్లకుండా ఉండే ఏర్పాటు చేయాలి అది ఐదేళ్ల వరకు ఆ తర్వాత నిక్కచ్చిగా ఒక దాసుని చూసినట్టుగా వాళ్ళకి అన్ని రకాల పనులు నేర్పించాలి లేకపోతే ఏమవుతుందమ్మా ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని పని మనుషుల్లా చూస్తున్నారు నువ్వు కూడా నాతో పాటు సమానంగా పని చేయాలి అన్న భావన వాళ్ళకి కలిగించాలి అలా పెంచాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇవి గనక మనం కొన్ని పాటించగలిగితే కొంతవరకు మొండితనం తగ్గుతుంది మొండితనం వల్ల నువ్వేమీ సాధించలేవు అన్న సంగతి వాళ్ళకి తెలియ చెప్పాలి నీకు కావాలి అంటే నువ్వు మొండితనం మానే నీకేదో అరటిపండు కావాలన్నావా నువ్వు మాను ఇస్తా నువ్వు అరుపులు మాను ఇస్తా నువ్వు అర కేకలేయడం మాను ఇస్తా అది కూడా ఒక పది నిమిషాలు ఆగితే ఇస్తా అంటే అడగంగానే దొరుకుతుందని కాదు కదా పది నిమిషాలు ఎదురు చూడాలి ఇస్తా దాన్ని చూపించండి ఇస్తానని చెప్పండి మొండితనం మాత్రమే చేయడానికి వీల్లేదు ఆశ పెట్టాలి ఇవ్వాలి కానీ మొండితనం వల్ల లాభం లేదు అనే సంగతి స్పష్టంగా వాడికి అర్థమయ్యేట్టు చేయాలి దీనికి చాలా ఊర్పు అవసరం అమ్మా అది లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి ముందు ఓర్పు నేర్చుకోవాలి పిల్లల్ని కనడం అంటే మామూలు కాదు పెద్ద బాధ్యత సరిగ్గా పెంచకపోతే సమాజంలో వీళ్ళని వదిలేసి సమాజం నాశనం కావడానికి కారణమై ఆ టెర్రరిస్టులు మొదల మొదలైనటువంటి వాళ్ళు తయారవడానికి మనమే కారణమై ఆ పాపం భరించాల్సి ఉంటుంది